Vaishali kidnap case remand report lo sanchalana vishayalu velugu chustunnayi. Vaishali phone number teesukoni tarachu calls messages chesina Naveen Reddy aa parichaya nadduga pettukoni aame tho kalisi photolu digadu. Anantaram yuvatito pelli prastavam teesukochadu. Aithe anduku Vaishali kutumba sabhyulu angikarinchakapotanto kakshanu penchukunnadu. Vaishali perto nakili Instagram khata terchi vedinchatam modalu pettadani remand report lo polisulu cheptunnaru. ఇష్యూకి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ఈ వైశాలి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్ట్లో వెలుగు చూస్తున్న విషయాలేంటి? యా అనుశ్రీ, ప్రధానంగా హైదరాబాద్లో తీవ్ర సంచలనం రేపినటువంటి వైశాలి కిడ్నాప్ సంబంధించి ఏదైతే ఆదిబట్ల పిఎస్ లిమిట్స్లో ఎఫ్ఐఆర్ నమోదైందో కేసు నమోదైందో అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం ఎఫ్ఐఆర్ కాపీ మన సాక్షి చేతిలో ఉంది. దీంట్లో అది రిమాండ్ రిపోర్ట్ కాపీకి సంబంధించి కూడా కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. దీనికి సంబంధించి వైశాలి తండ్రి ఈ నెల 9వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యానికి సంబంధించి కూడా 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా దీంట్లో కీలక అంశాలకు సంబంధించి కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో మొదటగా వైశాలికి నవీన్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. అక్కడ కొంత ఫ్రెండ్షిప్ చేస్తూ కూడా ముందస్తుగా పక్కా ప్రణాళికతోనే అతను ఆమె ఫోన్ నెంబర్ తీసుకోవడం, తరచుగా ఫోన్ చేయడం, వివాహానికి సంబంధించి ప్రస్తావన తీసుకురావడం, దాన్ని మా తల్లిదండ్రులతో మాట్లాడని చెప్పిన నేపథ్యంలో కూడా అందుకు వాళ్ళు నిరాకరించిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి పక్కన ఒక ఖాళీ ప్లేస్ని తీసుకొని కూడా అక్కడ ఏదైతే మిస్టర్ టీ పేరుతో కూడా ఒక గోదాంను ఏర్పాటు చేసుకొని అయితే గత 31వ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ పెద్ద ఎత్తున కూడా బయట నుంచి 100 మందిని తీసుకొచ్చి కూడా న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి నేపథ్యం కావచ్చు. అప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశారు, పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి 9వ తారీఖు ఘటనకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా కూడా 50 మందితో కలిసి నవీన్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో చొరబడ్డ నేపథ్యంలో కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను ముందలనే అటాక్ చేసి అక్కడ సీసీ కెమెరాతో పాటు హార్డ్ డిస్క్ను దొంగిలించారు. మొత్తం 5 కార్లను, ఇంట్లో ఉన్నటువంటి 5 కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లో విచక్షణారహితంగా అడ్డొచ్చిన వారిని, పక్కింటి వారిని కూడా దాడి చేశారు. చాలామంది గాయపడ్డారు. ఆ తర్వాత వైశాలిని తీసుకుని కారులో పరారైనటువంటి నేపథ్యానికి సంబంధించి ఆయన ఫిర్యాదు చూస్తున్నాం. ఆ ఫిర్యాదు పైన 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 486 క్రైమ్ నెంబర్ సంబంధించి అండర్ సెక్షన్ 147, 148, 307, 324, 363, 427, 506, 452, 380, రెడ్ విత్ 140, అంటే దీంట్లో కిడ్నాప్, అటెంప్ట్ మర్డర్, మరోపక్క థెఫ్ట్ కేసు, అంటే పలు కేసులకు సంబంధించి కూడా కేసులు నమోదు చేసినటువంటి అంశానికి సంబంధించి మొత్తం 12 పేజీల రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలక అంశాలు వెల్లడించారు. మొత్తం 21 మంది ఐ విట్నెస్లతో పాటు పూర్తిగా అక్కడున్నటువంటి కొన్ని విట్నెస్లను కూడా పరిశీలించారు. 21 మందిని విచారించారు. ఆ తర్వాత 36 మంది నిందితుల్ని కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దీంట్లో ఇప్పటికే 32 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే చందు అనేటువంటి మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ కీలక నిందితులు ఎవరున్నారో, దీంట్లో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు అతనికి సహకరించినటువంటి మిస్టర్ టీకి సంబంధించినటువంటి మేనేజర్ రూమాన్ కూడా ఉన్నాడు. ఆ రూమాన్ చాలా కీలకంగా వ్యవహరించాడు. వీళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం పరారయ్యారు. అయితే యువతికిని కిడ్నాప్ చేసిన తర్వాత నల్లగొండకు పారిపోయిన తర్వాత కూడా రూమాన్ తన ఫోన్ ఆన్ చేశాడు. అందరూ అంతకుముందు కిడ్నాప్ చేయగానే యువతిని కారులోకి బలవంతంగా లాక్కెళ్ళగానే హైదరాబాద్ నుంచి నల్గొండ బాక వెళ్లే వరకు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఫోన్ ఆన్ చేసి మీడియాలో ఎలాంటి వార్తలు వస్తున్నాయి, మన కోసం ఎలాంటి దర్యాప్తు ఇన్వెస్టిగేషన్స్ అవుతున్న అంశాన్ని తెలుసుకున్నారు. ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పేసి యువతిని వదిలేయాలని చెప్పడంతో రూమాన్ హైదరాబాద్కు అదే వాహనంలో, ఏదైతే ఓల్వో వాహనం 2111 వాహనం చూస్తామో అది శంషాబాద్ దగ్గర యువతిని వదిలేసి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆమె తండ్రికి ఫిర్యాదు చేసి తిరిగి రావడం జరిగింది. కానీ ఖచ్చితంగా కూడా ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్లో కీలక ప్రతి ఎవిడెన్స్ మినిట్ టు మినిట్ కూడా పొందుపరచడం జరిగింది. సాక్షులన్నీ కూడా ప్రత్యక్షంగా విచారించారు. సీసీ కెమెరా ఫుటేజ్ను సేకరించారు. నవీన్ రెడ్డి కోసం మొత్తం 5 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నాం. నవీన్ రెడ్డి రూమాన్ దొరికితే పూర్తి స్థాయిలో ఈ కేసులో అసలు ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా నిందితులు త్వరితపడిన శిక్షలు పడేందుకు కూడా వాళ్ళ అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. త్వరితగతిన వీళ్ళకు శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేస్తామని మాత్రం పోలీసులు పేర్కొనడం జరుగుతుంది. మొత్తం మీద రిమాండ్ రిపోర్ట్ సంబంధించి కీలక అంశాలు మొత్తం 36 మంది నిందితులు చేర్చారు. దీంట్లో 33 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకో 3 నవీన్ రెడ్డితో సహా కూడా మరో 2 ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు.